హబ్బాబ్బాబ్బబ్బబ్బా ఆఫీస్లో చాలా వర్క్ ప్రెషర్ ఉంది వాటన్నిటిలోంచి ఇప్పుడు వచ్చాను చాలా టైర్డ్గా ఉంది అర్జెంటుగా రెస్ట్ తీసుకోవాలి వచ్చి రాగానే నా సుపుత్రుడు వస్తాడు డాడీ ఎంత తెచ్చావు నా కోసం ఏం తెచ్చావు అనుకుంటూ వస్తాడు అబ్బా ఏడిడు ఇంకా రాలేదు సర్లే వచ్చి రాగానే అడుగుతాడు డాడీ బింగో కావాలి డాడీ అంటాడు సరే కదా అని బింగో తీసుకొస్తే డాడీ ఇదెవరు అడిగారు నాకు చాక్లెట్ కావాలి అంటాడు సర్లే కదా అని చాక్లెట్ తీసుకొస్తే మళ్ళీ డాడీ డాడీ ఇవన్నీ కాదు నాకు కూల్ డ్రింక్ కావాలంటాడు సర్లే వాడు ఎప్పుడు ఎలా ఉంటుందో వాడికే తెలీదు సర్లే కదా అని ఈరోజు మొత్తం అవన్నీ తీసుకొచ్చాను వాడికి ఏడు వీడు ఎక్కడున్నాడు ఇప్పటికే వచ్చేయాలి డాడీ అనుకుంటా అయినా ఈరోజు ఖచ్చితంగా వాడికి సెల్ఫ్ కంట్రోల్ గురించి మాట్లాడాలి బా ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనసును అంచుకోలేని వాడు అంతే అని బైబిల్లో ఉంటుంది కదా సెల్ఫ్ కంట్రోల్ గురించి ఖచ్చితంగా ఈరోజు వాడితో మాట్లాడాలి అయినా ఆ రోజుల్లో మాకు ఇవన్నీ ఎక్కడున్నాయి అమ్మని అడిగితే ఓ సున్నుండా లేకపోతే ఓ జంతిక లేకపోతే బటర్ మిల్క్ అంతకు మించి ఇంకే ఇంకోటి లేదు పైగా అమ్మా బయటకెళ్ళేదా కొనుక్కుంటారమ్మా అనగానే చీపురు కట్టుతో రెడీగా ఉండేది ఇప్పుడు పిల్లలకి అసలు భయమే లేదు ఏమన్నా కావాలంటే కింద పడి కొట్టుకుని మరి అడుగుతారు బాబ్బా అందుకే ఈరోజు ఎలాగైనా సెల్ఫ్ కంట్రోల్ నేర్పించాలి వీడికి ఏడు వీడు సుపుత్ర వచ్చాడు నా చేస్తున్నా రాడీ ఆ వచ్చానులే గాని ఏంటి ఏంట అంత సాగరీసి మరీ కాయలు కాసేలా వెయిట్ నువ్వు వెండాడి ఏంటమ్మా కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నావా ఏ పాపం డాడీ నువ్వు నాకు కోసం స్నాక్స్ తెస్తావు అందుకోసం నీకోసం వెయిట్ చేస్తున్నా డాడీ ఏంటి స్నాక్సా నేనేం తీసుకురాలేదు డాడీ నాకు తెలుసు డాడీ నువ్వు తెస్తావు డాడీ ఎందుకంటే నేను నీ నువ్వు నాకు అసలు అన్నీ తెస్తావు డాడీ నాకు తెలుసు నాకు తెలుసు నువ్వు తెచ్చావు డాడీ 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 ఇవ్వు డాడీ ఇవ్వడాడీ ఇవ్వు డాడీ లేదమ్మా నేనేం తీసుకురాలేదు డాడీ నువ్వు తెస్తావు డాడీ నాకు తెలుసు డాడీ డాడీ నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు డాడీ నాకు తెలుసు నువ్వు తెస్తావు డాడీ అయినా మొన్నే కదరా తీసుకొచ్చాను అన్ని చాక్లెట్స్ ఏం చేసావు డాడీ డాడీ మొన్న మొన్న డాడీ అంటే టూ డేస్ అయిపోయింది డాడీ అన్ని చాక్లెట్స్ టూ డేస్లో ఉఫ్పాడీ టూ డేస్ తిన్నాను డాడీ వన్ డేలో తినలేదు డాడీ ఇంకా డాడీ అబ్బా నువ్వు ఇలాగే తింటుండు నా ఉద్యోగం అంతా నీకే సరిపోయేలా ఉంది నా శాలరీ అంతా డాడీ నువ్వు సంపాదించేదంతా నాకోసమే నాకు తెలుసు డాడీ నా చాక్లెట్స్ నా బిస్కెట్స్ నా బింగో ప్యాకెట్స్ డ్రింక్స్ వాటికే డాడీ డాడీ ఏది డాడీ నువ్వు తెచ్చిన స్నాక్స్ ఇవ్వు డాడీ ప్లీజ్ డాడీ ఇప్పుడు అన్ని చాక్లెట్లు తిన్నావు కదా ఏదో ఒక్కసారి నేను నోరు చూపించమ్మా డాడీ ఏం మాట్లాడుతున్నావు డాడీ చూడండి తారు రోడ్డు కంటే దారుణంగా ఉంది కదా అసలు ఏంట్రా చాక్లెట్లు అలాగే అలా తింటే పళ్ళు పుచ్చిపోక ఇంకేమవుతాయి డాడీ నా స్కూల్లో నావి బాగున్నాయి అని మా టీచర్ చెప్తాను డాడీ నువ్వేంటి నీవి బాగున్నాయి అంటే మిగిలినవి ఇంకెంత దారుణంగా ఉంటాయరా డాడీ డాడీ అవన్నీ కాదు డాడీ స్నాక్స్ తీసుకురా తీసుకురా ఇవ్వు డాడీ లేదు లేదు డాడీ డాడీ అయినా తప్పుకో నువ్వు నేను అర్జెంట్ గా స్నానం చేయాలి చాలా డాడీ డాడీ నువ్వు తీసుకురాలేదమ్మాట చెప్పకు ఏంటి గుండె పగిలిపోయిందా అబ్బా ఎంత ఉన్నావు నువ్వు నీ మాటలు చూడ ఎలా ఉన్నాయో అసలు ఈ జనరేషన్ వాళ్ళ పిల్లలు అసలు మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయంటే వీళ్ళకి ఎలాగైనా అన్ని విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ నేర్పించాలి ఏంటి సెల్ఫ్ కంట్రోల్ ఏం లేదురా ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ నేను ఒకటి చెప్తాను వింటావా లేదా డాడీ చెప్పడాడీ వింటాను డాడీ నువ్వు చెప్తా వింటాను డాడీ కానీ నువ్వు స్నాక్స్ ఇస్తానంటే డాడీ సరే నువ్వు రోజు బింగో కావాలి లేస్ కావాలి డాడీ ప్లీజ్ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ అనుకుంటూ వస్తున్నావు నా దగ్గరికి అవునా అవును డాడీ సరే కదా అడుగుతున్నాడు కదా అని నేను ఇస్తున్నాను ఆ తర్వాత నువ్వేమంటున్నావు వచ్చి డాడీ నొప్పి డాడీ అర్జెంటుగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి డాడీ అంటున్నావా లేదా అంటే అంటే డాడీ తినేటప్పుడు చాలా బాగుంటున్నాయి డాడీ క్రిజ్బీ క్రిజ్బీగా క్రిస్పీ క్రిస్పీగానే ఉంటాయి ఆ తర్వాత హాస్పిటల్ ఇంకా బాగుంటుంది కదా డాడీ వద్దు డాడీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇంజెక్షన్స్ చేస్తున్నారు డాడీ నిజమే డాడీ నువ్వు చెప్పినట్టు కడుపులో డాడీ మరి అందుకే తర్వాత డ్రింక్ కావాలి కూల్ డ్రింక్స్ అవి ఇవి అంటున్నావు మరి తీసుకొచ్చాక తాగేసి నువ్వేమంటున్నావు వచ్చింది గొంతు నొప్పి తలనొప్పి అంటావు మళ్ళీ హాస్పిటల్కి నేనే తిప్పాలి కదా నిజమే డాడీ రొంపొస్తుంది డాడీ మరి అందుకే వద్దు అంటున్నాను తర్వాత చాక్లెట్స్ అంటావు ఇప్పుడే చూసాం కానీ పళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయో మళ్ళీ తీసుకెళ్ళాలి ప్లీజ్ డాడీ నా గురించి పిల్లలందరూ నాకు చాలా ఇన్సల్టింగ్ ఉంది డాడీ నువ్వు అలాగే ఉండు డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఫుల్ సెట్ కడతాడు మొత్తం వద్దు వద్దు డాడీ అంత దాకా వద్దు పీకి మరి అందుకే చెప్తున్నాను నువ్వు చాక్లెట్స్ ఇవన్నీ మానేయాలి డాడీ డాడీ మానేయాలా అయినా బైబిల్ ఏముంది నీకు తెలుసా ఏముంది డాడీ ప్రాకారం లేక పాడైన పురమేయంతో తన మనసును లేనివాడు అంతే అనుంది సామెతలు గ్రంథంలో అవునా కాదా ఏంటి ప్రా ప్రా అంత కష్టపడి అర్థం ఎలా చెప్తాను ఇప్పుడు ఒక హౌస్ ఉంది అనుకో దాని చుట్టూ వాల్స్ లేకపోతే ఏమవుతాది డాడీ దొంగలు పడతా డడి మొన్న మా ఇంటి మన ఇంటి పక్క దొంగలు పడ్డారు కదా డాడీ అలా దొంగలు పడతా డాడీ ఆ ఇప్పుడు దొంగలు పడి మొత్తం మన ఇంట్లో ఉన్న వ్యాల్యుబుల్ థింగ్స్ అన్ని పట్టుకెళ్ళిపోతారు కదా అవును టోడి నిజమే డోడి వాళ్ళే అన్ని తీసుకెళ్లిపోయేటోడి తర్వాత లేవు టోడి తినటానికి కూడా లేదు టోడి నువ్వు ఎప్పుడు చూడు పప్పల గోల కాదురా ఇప్పుడు తర్వాత యానిమల్స్ లోపలికి వచ్చేస్తాయి వచ్చేసి ఏం చేస్తాయి పాడు చేసేస్తాయి మొత్తం లోపల ఏమన్నా అవన్నీ అవును డాడీ డాడీ అందుకే చుట్టూ వాళ్ళు లేకపోతే హౌస్ ఎలా సేఫ్గా లేదో సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మనం కూడా అంత సేఫ్గా ఉండలేము అవును సెల్ఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ నేను ఏం కాబట్టి ఈ రోజు నుంచి మనం సెల్ఫ్ కంట్రోల్ ప్రాక్టీస్ చేద్దాం ఏమంటావు ఏంటంటే నువ్వు ఆఫ్టర్ సిక్స్ ఏమీ తినకూడదు చాక్లెట్స్ బిస్కెట్స్ ఏం తినకూడదు ఏంటి ఆఫ్టర్ సిక్స్ తినకూడదా అవును డాడీ మార్నింగ్ ఈవినింగ్ సిక్స్ అయ్యో మార్నింగ్ సిక్స్ అనుకున్నా ఇంకా మార్నింగ్ సిక్స్ అయితే అసలుకి పోసావు ఓకే ఈవినింగ్ అయితే ఈవనింగ్ ఏమైనా ఏమైనా అంటే అన్నీ తినకూడదు చాక్లెట్స్ ఇవన్నీ ఓన్లీ వన్నే తినాలి నీకు ఎప్పుడైనా ఆకలేస్తే అవును లేకపోతే ఆ ఒక్కటి కూడా తినకూడదు అనుకో సరేలే ఎప్పుడైనా ఆకలేస్తుంది చిన్నపిల్లడు కదా అని ఆ ఒక్కటి ఎలా చేస్తాడు అంటున్నా అసలు కన్నా చాక్లెట్ బెటర్ డాడీ సరే రోజుకొక్కటే తినాలి ఆఫ్టర్ సిక్స్ ఏమీ తినకూడదు ఓకేనా ఓకే డాడీ డాడీ కొంచెం కష్టంగా ఉంది డాడీ కానీ ట్రై చేస్తాను డాడీ సరే నువ్వు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చెయ్యి అది నీకే అలవాటు అవుతుంది చూద్దాం ఎలా చేస్తావో ఏంటో ఓకే డాడీ థ్యాంక్ యూ డాడీ సరే నేను బాధకు వెళ్తున్నాను ఏంటో డాడీ ఏదేదో చెప్పి వెళ్ళారు ఇంతకీ ఏం చెప్పారు సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్పారు సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఆకలి అవుతుంది ఏం చేయాలి డాడీ ఫ్రూట్స్ తినమన్నారు కదా వెళ్ళి నేను ఫ్రూట్స్ తింటాను ఫ్రూట్స్ బింగో 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 నా ఫేవరెట్ డాడీ తెచ్చారు అది అవి తినేస్తాను ఫ్రూట్స్ అయ్యి ఎప్పుడు ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎవరు తింటారు బింగో చాలా బాగుండిద్ది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుండిద్ది బింగో తింటాను నేను ఈ బింగో 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 అమ్మో సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ డాడీ చెప్పారు కదా సెల్ఫ్ కంట్రోల్ నేర్చుకోమని వద్దు బింగో వద్దు నేను తినకూడదు డాడీ చెప్పారు ఏసయ్యా నాకు హెల్ప్ చేసయ్యా ఏసయ నాకు హెల్ప్ చేసయ్యా సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ సరే ఏం తిందాం మిల్క్ తాగుదాం మిల్క్ 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 తాగుదాం చాలా బాగుండి దమ్ తాగుతుంటే డాడీ చెప్పారు కదా తాగొద్దని వద్దదు సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ అమ్మో నిజం చాలా కష్టం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవటం నేను తినకూడదు నేను తినకూడదు నేను తాకూడదు నేను తాగకూడదు వద్దు 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 ఈజయ్యా సెల్ఫ్ కంట్రోల్ కంట్రోల్ సెల్ఫ్ అమ్మో ఇంత కష్టమా ఏం తినకుండా ఉండాలంటే ఎట్లా ఇప్పుడు నాకేదో తినాలనిపిస్తుంది ఏం తినాలి డాడీ చెప్పారు కదా సున్నిండి ఇంతకలు తినొచ్చుని ఈ తిందాం వెళ్ళి ల లాలిపాప్ డైరీ మిల్క్ ఏం చేయాలి ఇప్పుడు తినాలి వద్దా తినాల లాలిప్ ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి వద్దు 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 సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఈజీ నాకు సెల్ఫ్ కంట్రోల్ నేను తినకూడదు నేను తినకూడదు నాకు పంటిన్యూ తినకూడదు 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 అమ్మయ్యా అమ్మయ్యమ్ ఇంత కష్టమా చెలు కొంట్రెచ్చుకోవటం అమ్మయ్య ఈరోజు నా పుత్రరత్న ఏం చేస్తున్నాడు రేయ్ ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏమైంది అయ్యా బాబోయ్ ఏంట్రా అంత సాగ తీస్తున్నావు ఏమైంది రే నువ్వు కొంప తీసి ఏడుస్తున్నావు అండి నవ్వుతున్నావా ఇంకా ఏడుస్తున్నావు అనుకున్నానురా నేను ఏడుస్తుంటే నువ్వు చెప్ప ఏం ఏం జరుగుతుంది డాడీ నువ్వు సెల్ఫ్ కంట్రోల్ వచ్చి చెప్పలేవా అవును చెప్పాను డాడీ అది ఎంతో కష్టమైన పను తెలుసా డాడీ అవునా ఏం జరిగింది ఇప్పుడు డాడీ నేను నేను జంతికలు తిందాం అనుకుంటే డైరీబుల్ చాక్లెట్ కనిపిస్తుంది మిల్క్ తవ్వుతా ఉంటే తమ్స్అప్ కనిపిస్తుంది మరి ఏం చేసావు డాడీ లేదు డాడీ చాలా ట్రై చేసాను డాడీ తినలేదాడు నిజంగా ఏంటి నువ్వు తినలేదా అవునా నిజంగా నేను కానీ నిజంగా ఈ టాస్క్ చాలా కష్టం డాడీ అవునా నిజంగా తినలేదా అంటే నువ్వు జయించినట్టే అవునా డాడీ ఆ నువ్వు విన్నే థ్యాంక్ యూ తినలేదంటే నువ్వు ఖచ్చితంగా ఈ టాస్క్ విన్నాయో కదా అవుంటే డీ నిజంగా చాలా కష్టంగా అనిపించినా కానీ నువ్వు విన్ అయ్యా అంటుంటే నాకు చాలా ఫస్ట్ లో కొంచెం కష్టంగానే ఉంటది అలా ప్రాక్టీస్ చేసే డాడీ ఇలాగే అన్ని విషయాల్లో కూడా సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి మనం అవునా డాడీ ఓకే డాడీ నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తాను ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను డాడీ ఎవరైనా పెద్దవాళ్ళు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పారనుకో చేసేయకూడదు మనం ఓకే డాడీ అప్పుడు కూడా ఇలాగే సెల్ఫ్ కంట్రోల్ తో అది చేయకూడదు అన్నారు నేను చెయ్యను నేను వెరీ గుడ్ ఇప్పుడు ఈసారి నువ్వు ఎప్పుడు నీకు సెల్ఫ్ కంట్రోల్ కావాలి అనిపించినా ఏసైని ప్రేయర్ చేసుకుని అడుగు అర్థమైందా అప్పుడు ఏసై ఖచ్చితంగా నీకు సెల్ఫ్ కంట్రోల్ ఇస్తారు అవును డాడీ నిజమే డాడీ నేను ఏసైని అడిగాను డాడీ అందుకే డాడీ ఏసై నాకు హెల్ప్ చేశారు డాడీ ఏ విషయంలో అయినా నేను అలాగే సెల్ఫ్ తో ఉంటాను డాడీ థ్యాంక్ యూ డాడీ నాకు చాలా మంచి విషయం రోజు నాకు నేర్పించావు డాడీ నువ్వు చూసావా ఇప్పుడు నువ్వు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం వల్ల ఏమైంది నీ హెల్త్ కూడా హ్యాపీగా ఉంటుంది నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉంటావు ఓకేనా అవును ఓకే పిల్లలు మీరు కూడా మీకు కూడా సెల్ఫ్ కంట్రోల్ కావాలంటే ఖచ్చితంగా వేసే అడగండి ఆయన హెల్ప్ చేస్తారు ఓకేనా బాయ్ బాయ్